నమస్కారం. హెడ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. జగనన్న గోరుముద్ద పథకం వస్తువులను ఇంటికే అందచేయడం జరుగుతోంది. మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద నజీమా. కౌలు రైతులు ఈ క్రాప్ నమోదు చేసుకోవాలి. తహసీల్దార్ రవిబాబు, వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలు. మున్సిపల్ కార్మిక సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడం తగదని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మున్సిపల్ కార్మిక సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడం తగదని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కార్మికులు స్థానిక రామలింగేశ్వరపేటలోని ఓపెన్ ఆడిటోరియంలో కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో కార్మికులు సమ్మెబాట పట్టారన్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉపాధి చూపడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నెలల తరబడి బకాయి ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తూ మరి ప్రజల యొక్క ప్రాణాలు గాల్లో కలిసిపోయిన తరుణంలో ముందు వరుసలో నిలబడి తమ ప్రాణాలకు పణంగా పెట్టి పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికుల యొక్క పట్ల ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉందో స్పష్టంగా తెలుస్తా ఉంది. మీ బాగు కోసమే, మీ మేలు కోసమే అని చెప్పి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ అనే పేరు మీద తీసుకొని వచ్చి ఆ సంస్థలో కార్మికులందరినీ కూడా విలీనం చేశారు. దాని యొక్క అనుభవాలు ఈరోజు 10 నెలలు గడిచినా కానీ జీతాలు కాని పరిస్థితి, చనిపోయిన కార్మికులకి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాలు ఎక్కలేదు. రిటైర్మెంట్ అయినా చనిపోయినా అట్లాగే ఆరోగ్య సమస్యలు వచ్చి చేయలేని పరిస్థితిలో ఉంటే గతంలో ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా కమిషనర్ మాకు ఎవరు ఇచ్చేవాళ్ళు? వెంటనే ఒక అర్జీ పెట్టుకుంటే వారం 10 రోజుల్లో ఉద్యోగం ఎక్కేవాళ్ళు. ప్రిన్సిపల్ ఎంప్లాయర్స్ కమిషనర్ కాకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఆ జిల్లా కలెక్టర్లను నియమించడం వల్ల నెలల తరబడి ఒక నిర్ణయం తీసుకోకపోవడం వల్ల తెనాలి మున్సిపాలిటీలోనే 11 మంది కార్మికులకి 10 నెలల నుంచి 5 నెలల నుంచి 10 నెలలు జీతాలు రాని కార్మికులు ఉన్నారు. 20 మంది వర్కర్లకి 10 నెలల నుంచి పిఎఫ్ ఈఎస్ఐ కట్ చేయట్లేదు. కట్ చేసిన కార్మికులకి వ్యక్తిగత ఖాతాలో జమ జరగట్లేదు. ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ని రద్దు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. నాయకులు ఎస్కే హుస్సేన్ వలి, శివసామిరెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబించడం తగదన్నారు. కోవిడ్ విపత్తు సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన కార్మికుల పట్ల ప్రభుత్వం అశ్రద్ధ వహించడం సబబు కాదన్నారు. కార్మికుల న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ రోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు అంటే దీనికి కారణం ప్రభుత్వం తప్ప కార్మికులు ఏమాత్రం కాదని చెప్పి ముందు ప్రజలకు తెలియజేయాలనుకున్నాం. గత ప్రభుత్వ హయాంలో 279 జీవో ప్రకారం ఆందోళన పోరాట సమ్మెలు చేశాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలు మొత్తం పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అధికారంలో రాగానే పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు పెంచామని చెప్పి చెప్పారు. కానీ వేతన రూపంలో పెంచకుండా దానికి మెడికల్ అలవెన్స్ అని పేరు పెట్టి అదనంగా 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు. ఇవాళ చూసుకుంటే ఆ 6,000 రూపాయల కోసం ప్రతిసారి పోరాటం చేయాల్సి వస్తుంది. ఒకేసారి జీతం పెంచకుండా వేరే చెప్పడం వలన 6,000 అదనంగా ఇవ్వమని చెప్పి అడిగి అడిగి తీసుకుపెట్టి 3 నెలలు 4 నెలలు 6 నెలలు పెరుగుతున్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం ఒక రకంగా ఇబ్బంది పెడితే ఈయన తీసుకెళ్ళి ఆప్కాసులో చేర్చానన్నాడు. ఆప్కాసులో చేర్చించిన చెప్పిన ఫలితం ఏంటంటే ఇవాళ కార్మికులకు ఎవరు చెప్పుకోవాలో దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. అందుకనే కార్మికులు ఈనాడు ఆప్కాసు మాకు వద్దు అని చెప్తున్నారు అంటే దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు కూడా ప్రభుత్వం గమనించాలి. ఆప్కాసులో చేర్చిన తర్వాత ఉద్యోగుల్ని పనికి తగ్గట్టుగా ఉద్యోగులను పెంచుకోవాలి అంటే కలెక్టర్ గారి అనుమతి కావాలి. అలాగే రిటైర్మెంట్ వస్తారో ఉద్యోగులు భర్తీ చేసుకోవాలంటే కలెక్టర్ గారి అనుమతి కావాలి. ఏది కావాలన్నా కానీ కలెక్టర్ గారి అనుమతి తప్ప స్థానికంగా ఏ సమస్య పరిష్కారం కాని పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి గత 2 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ 2 సార్లు విడివిడిగా ఒకరోజు సమ్మె ఒకరోజు సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మె సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి గారు పిలవడం, చర్చలు జరపడం, పరిష్కారం చేస్తామని చెప్పడం, పంపించడం తప్ప ఇంతవరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు.
करोना तन प्रवर्त पार्मी ये राष्ट्र प्रभुत्व निर्लक्ष्य वैखरी कार्मिक वर्ग पूर्ति निराश निरसा पूर्ति स्थाई समय लपे कार्यक्रम में यूनियन अध्यक्षुरालु एम मरियम्मा उन्नव सुधाकर एम पद्मा आर वेंकटेश्वर्लु कोटेश्वरी सुजाता एम दुर्गा प्रसाद नागराजु तंतर्लु पाल्गोन्नारु స్థానిక ముత్తుసెట్టిపాలెంలోని అయ్యప్ప స్వామి గుడి వద్ద సోమవారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో కోవిడ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. స్థానిక ముత్తుసెట్టిపాలెంలోని అయ్యప్ప స్వామి గుడి వద్ద సోమవారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో కోవిడ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 16 వార్డు కౌన్సిలర్ దివి అనిత మాట్లాడుతూ కోవిడ్ అనుమానితులు కోవిడ్ లక్షణాలు ఉన్నవారు వైద్య పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ రోజు 16 వార్డులోని ముత్తుసెట్టిపాలెంలో అయ్యప్ప స్వామి గుడి దగ్గర కోవిడ్ టెస్టులు జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా ఎవరికైతే అనుమానంగా ఉందో వాళ్ళందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ టెస్టులని చేయించుకోవడానికి చాలా తక్కువ మందే వస్తున్నారు. ఈ కరోనా అనేది కొంచెం తగ్గిందని అనుకుందాం. ఇంకా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని సోషల్ డిస్టెన్స్ పాటించి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. వైద్యాధికారి డాక్టర్ జీవనలత మాట్లాడుతూ పట్టణంలో ప్రతిరోజు 3 ప్రదేశాలలో కోవిడ్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వాబ్ పరీక్షలు చేయించుకున్న వారు ప్రయోగశాల నుండి ఫలితాలు వచ్చే వరకు ఇంటిలోనే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు మేము రెగ్యులర్ గా చేస్తున్నట్టే రోజులో 3 చోట్ల చేస్తున్నాము. ఈ రోజు వచ్చేటప్పటికి అయ్యప్ప స్వామి గుడి దగ్గర ముత్తుసెట్టిపాలెంలో చేస్తున్నాము. ఎక్కువగా సందడి లేకుండా ఎవరైతే అనుమానమైన లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి చేయించుకున్నారు. అందుకని ఇంతకు ముందు ఉన్నట్లుగా నంబర్ ఆఫ్ కోవిడ్ టెస్టులు తగ్గిపోయినాయి. మేమందరం కూడా ప్రిపేర్ అయి కూర్చున్నా గానీ ప్రజల్లో ఎవరికైతే సింటమ్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే వచ్చి చేయించుకుంటున్నారు. కాబట్టి టెస్ట్ల సంఖ్య తగ్గింది. కాకపోతే ఎవరైతే సింటమ్స్ ఉన్నారో వాళ్ళు చేయటం వలన పాజిటివ్ నిర్ధారణ అనేది జరుగుతూనే ఉంది. కాబట్టి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, జలుబు దగ్గు జ్వరం ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా మీ దగ్గరలో ఉన్న కోవిడ్ టెస్టింగ్ సెంటర్కి ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. మీరు హాస్పిటల్కి వెళ్ళకుండా మీ గుమ్మం దగ్గరికే వచ్చి చేస్తున్న ఈ టెస్ట్ని మీరందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి అంద్య బాలచంద్రమౌళి, వైద్య సిబ్బంది వై శివకుమారి, బి రాజేశ్వరి, బి కుసుమలత, పి దీనకుమారి, డి భారతి, సిహెచ్ఎ పూర్ణకుమారి, డి అరుణకుమారి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండల గ్రామం కంచర్లపాలెంలో సోమవారం రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు రైతు భరోసా కేంద్రంలో కౌలు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. తెనాలి మండల గ్రామం కంచర్లపాలెంలో సోమవారం రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు రైతు భరోసా కేంద్రంలో కౌలు రైతుల కొరకు అవగాహన సదస్సు నిర్వహించారు. కౌలు రైతులకు ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలంటే కౌలు రైతు కార్డులు గాని పట్టాదారు పాసు పుస్తకం గాని కలిగి ఉండాలనే నిబంధనలు ఉన్న దృష్ట్యా భూ యాజమానులు మరియు కౌలు రైతులకు ఈ సదస్సులో పలు అంశాలపై అవగాహన కల్పించారు. తహసీల్దార్ రవిబాబు మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ నుండి 30వ తేదీ వరకు మండలంలోని అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కౌలుదారీ చట్టాన్ని 2019లో ఆధునీకరించి కొన్ని సంస్కరణలు చేశారన్నారు. భూ యాజమానులు ఎలాంటి సంకోచం లేకుండా కౌలుదారునికి కౌలు కార్డు ఇప్పించడంలో సహకరించాలని, తద్వారా కౌలు రైతుకు భూ యాజమానికి ప్రభుత్వం నుండి సంక్షేమాలు అందుకుని విపత్కర పరిస్థితులలో లాభపడవలసిందిగా సూచించారు. కౌలు రైతులు సంబంధిత గ్రామ వీఆర్ఓకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. విచారణ జరిపి కేవలం 3 రోజులలో కౌలు రైతు కార్డులు అందజేస్తామని తెలిపారు. నిన్న 11వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా మన తెనాలి మండలంలో అన్ని గ్రామాలలో అన్ని రైతు భరోసా కేంద్రాలు కూడా ఈ కార్యక్రమాన్ని అవగాహన కల్పించడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా మనము చూస్తే కౌలుదారులు ఇది 2019లో ఒక నూతన చట్టం, అంటే ఇది గతంలో ఉన్నా కూడా దాన్ని కొన్ని ఆధునీకరించి కొన్ని సంస్కరణలు చేసి దీనికి కొన్ని సవరణలు చేసేసి 2019లో నూతన చట్టం తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏంటంటే ప్రతి రైతు నష్టపోకుండా అటు కౌలుదారు నష్టపోకుండా ఇద్దరికి లాభాన్ని చేకూర్చే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. దీంట్లో రైతు పొలం అంటే మనకి దీని పంట సాగు దానికి 11 నెలల కాల పరిమితి తీసుకొని కార్డు ఇవ్వడం జరుగుతుంది. దీనికి రైతు అదేవిధంగా కౌలుదారుడు ఇద్దరు సంతకాలు పెట్టాల్సిన అవసరం ఉంది. కౌలుదారులు చేసి సంబంధిత గ్రామంలో రైతు అంటే విఆర్ఓ గారికి కౌలు కార్డు కానీ దరఖాస్తు ఫామ్ 1లో నమోదు చేసుకుంటే దాన్ని 3 డేస్ లోపల రైతును కూడా రైతును ప్లస్ విచారం చేసుకొని సాగు చేస్తున్నాడా లేదా ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణంలో కౌలు తీసుకున్నారనేది అని చెప్పి వాళ్ళ దగ్గర వివరాలు తీసుకొని దాన్ని మనము వాళ్ళకి ఇచ్చినటువంటి విఆర్ఓ లాగిన్లో నమోదు చేసుకొని వాళ్ళకి 3 డేస్ లోపల కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ యాజమాన్యం కానీ ఎవరైనా కూడా ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాలలో కానీ ఉంటే
సంతకం పెట్టడానికి అని చెప్పి కొంచెం చాలా మంది లాస్ట్ ఇయర్ కూడా తీసుకోలేకపోయి ఉన్నారు. దాని కోసమే మేము విఆర్ఓస్ కి వాళ్ళందరికీ కూడా అవగాహన చెప్పాము. ఇతర రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళు వాట్సాప్ ద్వారా కానీ అదే విధంగా మెయిల్ ద్వారా కానీ ఏదో ఒక టెక్నాలజీ సాంకేతికత ద్వారా వాళ్ళు మన సంతకంతో అంటే రాసి మనకు మీ పెట్టించుకొని దాని అప్లికేషన్ జత చేసి వాళ్ళు కార్డు ఇవ్వాల్సిందిగా తెలియజేయడమైంది. ఆ విధంగా వాళ్ళకి డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది రైతులు వాళ్ళకి పంట సాగుకి ఇస్తే మాకు లోన్లు సదుపాయాలు పోతాయి, అదేవిధంగా పంట వాళ్ళ మీద భూమి మీద హక్కు కూడా సంపాదించి మాది అంటారు అని అనేక రకాల సందేహాలు కూడా వాళ్ళకు ఉన్నాయి. దానివల్ల కూడా పూర్తిగా రైతులకి కౌలుదారులకి ఇద్దరి మధ్య కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో కౌలు రైతుల ఎంపిక మరియు కార్డుల జారీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీకారం చుట్టినట్లు తెలియజేశారు. పంటల బీమా, ధాన్యం కొనుగోలు తదితర అంశాలన్నీ ఈ కార్డుల ద్వారానే సాధ్యమని, అనేక ప్రభుత్వ పథకాలు పొందడానికి కూడా ఈ కౌలు కార్డులు అవసరమని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో భూ యాజమానికి ఎలాంటి నష్టమూ ఉండదని, కౌలు రైతుకు కేవలం 11 నెలలు మాత్రమే అదే పంట మీదనే హక్కు ఉంటుందని తెలియజేస్తూ భూ యాజమానులు కౌలు రైతులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులందరికీ కూడా కౌలు రైతు కార్డులు ఇచ్చి వారికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని పథకాలు వర్తింపజేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో కౌలు రైతుల ఎంపిక వారికి కౌలు రైతు కార్డుల జారీ అనేటువంటి కార్యక్రమం రెవెన్యూ అదేవిధంగా వ్యవసాయ శాఖ సౌజన్యంతో ఈ నెల 11 నుంచి 30 వరకు ప్రతి గ్రామంలో కూడా ప్రతి రైతు భరోసా కేంద్ర స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహించమని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నటువంటి రైతులు కౌలు రైతులు కాబట్టి ఈ కౌలు రైతులు ఈ పంట నమోదు చేయించుకోవాలంటే కౌలు రైతు కార్డు కానీ పట్టాదారు పాస్ పుస్తకం కానీ తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా పంటల బీమా రావాలన్నా, ధాన్యం కొనుగోలు చేయాలన్నా, మరి వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి రాయితీ పథకాలు విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ కొనాలన్నా, అట్లానే సున్నా వడ్డీ రుణం రావాలన్నా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంకుల ద్వారా రైతులకి రుణ పరపతి కల్పించాలన్నా, వ్యవసాయ యాంత్రీకరణ సంబంధించినటువంటి పరికరాలు రావాలన్నా ఈ కౌలు రైతు కార్డు అనేటువంటిది తప్పనిసరి కాబట్టి రైతు సోదరులందరూ కూడా దీనిలో గుర్తించాల్సింది ఏంటంటే దీని మీద భూ యజమానికి జరిగేటువంటి నష్టం ఏమీ లేదు. ఓన్లీ కౌలు రైతు కార్డుకి పంట మీద మాత్రమే అది 11 నెలలు మాత్రమే హక్కు ఉంటుంది. భూ యజమానికి రైతు భరోసా వస్తుంది. అట్లానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి కౌలు రైతులకు కూడా రైతు భరోసా అనేటువంటిది వస్తుంది. కాబట్టి భూ యజమానులు ఎక్కువ మంది కౌలు రైతులకి ఈ కౌలు రైతు కార్డు వచ్చేలాగా సహకరించాలని చెప్పేసి క్షేత్రస్థాయిలో మేము కోరుకుంటున్నాం. కంచర్లపాలెం గ్రామ సర్పంచ్ సురేష్ మాట్లాడుతూ భూ యాజమానులు ఎలాంటి సందేహాలు లేకుండా కౌలు రైతులకు సహకరించాలని, తద్వారా ఇరువురు లాభపడవచ్చునని, ప్రభుత్వ సంక్షేమాలు అందుకోవచ్చునని తెలిపారు. దీని గురించి ఇప్పుడు ప్రతి రైతు కౌలు రైతు కార్డులు ఇవ్వడానికి వెనకాడకుండా కౌలు చేసే ప్రతి ఒక్కళ్ళకి కౌలు రైతు కార్డు రావడం కోసం మీ పాస పుస్తకాలకు సంబంధించిన జిరాక్సులు వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు దీని గురించి కొంచెం లబ్ధి పొందడానికి గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ కానీ లేదా దాని నుంచి ఎరువులు కానీ ఇత్తనాలు కానీ ఇట్లాంటి ఎక్కువగా మన కౌలు రైతు కార్డులు ఉంటే వీటి ద్వారా వీళ్ళు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల రైతులకి ఇబ్బంది జరగకుండా ఉంటుంది, ఈ కౌలు రైతులకు కూడా మేలు జరగడానికి ఉపయోగపడుతుందని దాని గురించి ఈరోజు కంచలపాలెం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో పలువురు రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థుల మానసిక శారీరక వికాసానికి తోడ్పడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన జగనన్న గోరుముద్ద పథకం దోహదపడుతుందని మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీమా పేర్కొన్నారు. విద్యార్థుల్లో మానసిక శారీరక వికాసానికి తోడ్పడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన జగనన్న గోరుముద్ద పథకం దోహదపడుతుందని మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీమా తెలిపారు. సోమవారం స్థానిక మారిస్పేటలోని ఎన్సీఆర్ఎన్ఎం పాఠశాలలో 9-10 విద్యార్థులకు 6.5 కేజీల కందిపప్పును చైర్మన్ ఖాలిద్ నసీమ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవరత్నాలలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గోరుముద్ద పథకం లబ్ధిదారులకు పిల్లలకు కోవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా వారి ఇంటికే ఒక్కొక్కరికి 6.5 కేజీల కందిపప్పు అందజేయడం జరుగుతుందన్నారు. ఎవరూ ఆందోళన చెందక్కలేదని, అందరికీ పోషకాహారం అందచేయనున్నట్లు తెలిపారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలలో భాగంగా పిల్లలందరికీ వారం రోజుల పాటు ఆహారం అందించేవాళ్లు, ఈ భోజన సదుపాయాలు ఈ కరోనా కారణంగా అందించడం లేదు కాబట్టి పిల్లలకి ఇంటి వద్దనే వారికి మంచి పోషకాహారం శారీరక మరియు మానసిక వికాసానికి వారి విద్యాభ్యాసానికి తోడ్పడుతుందనే మంచి ఉద్దేశంతో వారికి 6.5 కేజీలు కందిపప్పు ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుంది. వారి తల్లిదండ్రులు సామాజిక దూరం పాటిస్తూ
కరోనా నిబంధనలను అనుసరిస్తూ మాస్కులు ధరించి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాము. పాఠశాల ప్రధానోపాధ్యాయులు డివిఆర్ ప్రసాద్ మాట్లాడుతూ జగనన్న గోరుముద్ద పథకం విద్యార్థులకు ప్రోటీన్లు పెంచేందుకు దోహదపడుతుందన్నారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులందరికీ కందిపప్పు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. పాఠశాల విద్యార్థులకి ప్రతి ఒక్క విద్యార్థికి 6.5 కేజీల కందిపప్పు ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. కోవిడ్ కారణంలో పిల్లలు సరిగా రాకపోవడం మూలంగా వాళ్ళలో ప్రోటీన్ల డైట్ తక్కువగా ఉంటుంది. ఆ ప్రోటీన్ డైట్ పెంచడం కోసం పిల్లలకి ఆర్థిక సహకారంతో పాటుగా ప్రోటీన్ డైట్ కూడా అందించాలని ఉద్దేశం ఈ కార్యక్రమం. ప్రతి ఒక్క పిల్ల విద్యార్థికి హై స్కూల్లో 6.5 కేజీలు కలిగినటువంటి సంచి ప్రతి ఒక్క విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా అందరికీ బడికి వచ్చేటువంటి పిల్లలందరికీ కూడా ఎవరైతే జనవరి నెలాఖరు దాకా సెప్టెంబర్ నుంచి జనవరి నెలాఖరు దాకా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ కందిపప్పు పంపిణీ చేయటువంటిది జరుగుతుంది. కార్యక్రమంలో పేరెంట్ కమిటీ చైర్మన్ పి శివనాగులు, వైస్ చైర్మన్ షేక్ గౌసియా, అహ్మద్ హుస్సేన్, వై రామాంజనేయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండల పరిధిలోని కటివరం గ్రామంలో కోవిడ్ 19 పై అవగాహన పోషకాహార ప్రదర్శన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. తెనాలి మండల పరిధిలోని కటివరం గ్రామంలో కోవిడ్ 19 పై అవగాహన పోషకాహార ప్రదర్శన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కె రవిబాబు మాట్లాడుతూ కోవిడ్ బారిన పడిన వారు పోషకాహారం తీసుకుంటూ జయించవచ్చని తెలిపారు. కోవిడ్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్ బాధితులు మనోధైర్యంతో ఉండి వైరస్ ను జయించాలని పేర్కొన్నారు. కోవిడ్ 19 2019 వచ్చిన తర్వాత ఫస్ట్ వేవ్ లో ఎక్కువ మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రధానంగా ఆవిరి పట్టడము, ఎగ్స్ తింటాము, చికెన్ తింటాము, ఇంకా అనేక రకాల పదార్థాలు తిని తన వాళ్ళ యొక్క బాడీ ఇమ్యూనిటీ పెంచుకోవడం జరిగింది. హాస్పిటల్ అంటే కోవిడ్ వచ్చి ఉన్నప్పుడు ఎక్కువ పరిస్థితులు పెట్టి హాస్పిటల్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ అవి ఒకటి వేసుకొని కొద్ది ఆరోగ్యంగా కూడా కొద్ది ఇబ్బంది కలిగే పరిస్థితులు వచ్చినాయి. ఆ కుటుంబ ఇంటి పిల్ల అంటే ఇంటిల బాధకు మొత్తానికి కూడా అలాంటి వస్తువులు తయారు చేసి వాళ్ళకి కానీ ఉంచగల ముందరగానే అంటే కోవిడ్ వచ్చిన తర్వాత కాకుండా వచ్చే రాక ముందరగానే ఆరోగ్యంగా వాళ్ళు కానీ మంచి తిండి కానీ పెట్టగలిగితే అంటే ఇప్పుడు మిల్లెట్స్ ఉన్నాయి. మిల్లెట్స్లో ఎక్కువ ఆరోగ్యమైన ఏదంటే మంచి ఇప్పుడు కూరలు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 9-10 రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఆకుకూరలు మన తెనాలి ఐసీడిఎస్ సిబ్బంది అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. వాళ్ళకందరికి కూడా ఎందుకంటే ఇలాంటి ప్రదర్శించడం వల్ల తల్లులకు కానీ వాళ్ళందరూ గ్రామాల్లో అవగాహన కల్పించి వాళ్ళ ఇంట్లో తయారు చేసుకునే విధంగా సమాయత్తం వాళ్ళు చేస్తున్న టీంకి అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. గ్రామ సర్పంచ్ బండికళ్ళ ప్రసాద్ మాట్లాడుతూ కరోనా వైరస్ సోకకుండా ప్రజలందరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని తెలిపారు. కోవిడ్ 2019 ఐసీడిఎస్ ప్రాజెక్ట్ తెనాలి కటివరంలో ఈ పోషకాహార వారోత్సవ కార్యక్రమంలో సూపర్వైజర్ మరియు సిడిపిఓ గారు, ఎంఆర్ఓ గారు మరియు టీచర్లు ఆయాలందరూ పాల్గొని సక్సెస్ఫుల్గా అన్నిటిపై కూరగాయలు మరియు మిల్లెట్స్ వీటన్నిటిపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఐసీడిఎస్ సూపర్వైజర్లు సిహెచ్ఎమబిందు, ఎల్ సౌజన్య, ఎం వాణి, టి రాధిక, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడున్న ఈ ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరికీ ప్రజలకు ఎక్కువ అవగాహన కల్పించి వ్యాధి వస్తుంది అంటే భయం అనేది కాకుండా వ్యాధిని మనం ఎలా ఎదుర్కోవాలనే మానసిక ధైర్యాన్ని, దానికి కావాల్సిన పోషకాహార స్థితిగతుల్ని కురిచి అవగాహన కల్పించడం వల్ల ఆ వ్యాధి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ వయసు వారు ఎలా ఉండాలి, ఆహార నియమాలు ఏంటి, వాళ్ళు ఆహార పరంగా తీసుకోవాల్సిన ప్రాముఖ్యతలు వయసును బట్టి మనం దాని రాకుండా తీసుకోవాల్సిన పాటించవలసిన 3 సూత్రాలు ముఖ్యంగా మాస్క్ ధరించడం, శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం, ఈ 3 మీద కూడా అవగాహన కల్పించి ఏ వయసు వారికి వచ్చినా దాన్ని ఎదుర్కొనే మానసిక ధైర్యాన్ని గురించి అవగాహన ప్రజల్లో కల్పించి ఈ కోవిడ్-19 నుంచి అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత గురించి తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది. స్థానిక గంగానమ్మపేటలోని లక్ష్మీ కాంప్లెక్స్ వద్ద యంగ్ జనరేషన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సోమవారం రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలోని లక్ష్మీ కాంప్లెక్స్ వద్ద యంగ్ జనరేషన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవ కార్యక్రమం సందర్భంగా సోమవారం రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని రక్తదానం పట్ల అవగాహన పెంపొందించేలా కార్యక్రమం చేపట్టినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా 60 మందికి రక్త పరీక్షలు చేయడం జరిగిందన్నారు. రక్తదానం వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి ప్రాణాలు కాపాడటం జరుగుతుందని, ప్రజలందరూ రక్తదానంపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో యంగ్ జనరేషన్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు జూన్ 14 వరల్డ్ బ్లడ్ డోనర్ డేగా మనం అందరం జరుపుకోవడం జరుగుతుంది. ఈ వరల్డ్ బ్లడ్ డోనర్ డే యొక్క ప్రాముఖ్యత ఏంటంటే
ప్రజలందరిలో రక్తదానం మీద చైతన్యం కలిగించడం రోడ్ యాక్సిడెంట్స్ వల్ల గాని ప్రెగ్నెంట్ ఉమెన్ కి సరైన సమయంలో బ్లడ్ దొరకకపోవడం వల్ల గాని అలానే బైపాస్ సర్జరీస్ అవ్వచ్చు ఇలా చాలా మంది రక్తం దొరక చనిపోతున్న వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటున్నాం అందువలన ఈ రోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా యంగ్ జనరేషన్ టీమ్ ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరికీ అలానే వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ టెస్ట్ చేయించి ఎవరైతే రక్తదానం చేయడానికి ముందుకొస్తున్నారో వాళ్ళందరి నుంచి బ్లడ్ డొనేట్ చేసుకోవడం కూడా జరిగింది స్థానిక షరఫ్ బజార్ లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమ జయంతి 13వ లక్ష శ్రీ హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమాలు సోమవారం ఘనంగా ముగిశాయి సోమవారం ఉదయం శ్రీ హనుమాన్ చాలీస పారాయణ ప్రతులకు విశేష పూజ పూర్ణాహుతి కార్యక్రమాలను అనువంశిక అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి యాజ్ఞికులు రఘురామ్ అనిల్ సురేష్లు శాస్త్రోక్తంగా నిర్వహించారు సాయంత్రం ఊంజల్ సేవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిపారు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు చాలీస పారాయణ అన్నవాచార్యుల కీర్తనను ఆలపించారు కార్యక్రమంలో వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ దంపతులు ఈవో ఎన్వీఎన్ నాగమల్లేశ్వరి సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు షరాఫ్ బజార్ లో నిర్వహించిన శ్రీ సువర్చ సమేత పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి గారి ఆధ్వర్యంలో గత 10 రోజులుగా జరుగుతున్న హనుమ జయంతి వేడుకలు లక్ష హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమం ఈ రోజు పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసినది ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి సహకరించిన భక్తులకు పంచముఖ ఆంజనేయ సంకీర్తన బృందానికి అందరికీ కూడా అధ్యక్ష ఉపాధ్యక్షులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దక్షిణ భారతదేశంలోనే నాలుగు ధ్వజస్తంభాలు కలిగినటువంటి ఏకైక నవావతార శ్రీ హనుమక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ సువచరా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో గత వారం రోజులుగా స్వామివారి వార్షిక హనుమ జయంతి మహోత్సవంలో 13వ లక్ష శ్రీ హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున శ్రీ సువచరా హనుమతి కళ్యాణమోత్సవం వైగాన సాగమిత్య యాజ్ఞిక బ్రహ్మల శ్రీ ఎన్జిఎల్ రఘురామ్ గారి నేతృత్వంలో ఈ యొక్క వైదిక క్రతువులు నిర్వహించడం జరుగుతుంది రేపు ఉదయం పూర్ణాహుతి కార్యక్రమం రేపు సాయంత్రం ఊంజల్ సేవ యొక్క కార్యక్రమాలతో ఈ సంవత్సరం వార్షిక హనుమ జయంతి మహోత్సవాలు ముగుస్తాయి రాష్ట్రంలో 10th ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయాలని తెలుగుదేశం అధిష్టానం పిలుపు మేరకు సోమవారం తెనాలి టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి వలసి పూర్ణచంద్ర మాట్లాడుతూ విద్యార్థులకు మేనమామగా ఉంటానన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాయమామగా మారారని విమర్శించారు కోవిడ్ కారణంగా విద్యార్థుల భవిష్యత్ ఆందోళన పరిస్థితిలో ఉందని పాలకులే విద్యార్థులకు అండగా ఉండాలని పేర్కొన్నారు కోవిడ్ తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు ప్రభుత్వం మొండిగా పరీక్షలు పెడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు విద్యార్థుల పట్ల ఇంత మీకు ఎందుకని ఆలోచిస్తున్నాము ఆదివరకు సురేష్ గారిని అడుగుతున్నాము మేము విద్యార్థులు మేము ఎగ్జామ్స్ పెడతాము ఖచ్చితంగా పెట్టి తీరుతాము అంటున్నారు అయ్యా మీరు ఆగస్టు మాసంలో ఎగ్జామ్స్ పెడతారు బాగానే ఉంది ఈ రిజల్ట్స్ వచ్చేసరికి నవంబర్ 5 రెండు మాసాలు దాటుతుంది అంటే సగం సిలబస్ అయిపోయింది మీరు 2 జనవరిలో సిలబస్ స్టార్ట్ చేస్తారని మేము అడుగుతున్నాము విద్యార్థుల ప్రాణాలతో చలగాడటం మంచిది కాదు టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కె కనకరాంబాబు మాట్లాడుతూ కోవిడ్ కారణంగా సుమారు 600 మంది ఉపాధ్యాయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారన్నారు కోవిడ్ థర్డ్ వేవ్ వస్తుందన్న వార్తల నేపథ్యంలో 10th ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర హైకోర్టు సూచనల మేరకు వారు పోస్ట్ పోన్ చేసినప్పటికీ ఎప్పటికైనా కానీ ఎగ్జామ్స్ పెడదామనే మండి పట్టుదలతోనే రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని దేశంలో మిగతా రాష్ట్రాల మొత్తం కూడా ఒక కేరళ అస్సాం మిగతా అన్ని కూడా 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రద్దు చేశారు అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా సిబిఎస్ఈ ఎగ్జామ్ రద్దు చేసింది విద్యార్థులు సుమారు 15 లక్షల మంది విద్యార్థులు 10th కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు 15 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు వారు వారి కుటుంబ సభ్యులు టీచర్లు మొత్తం కలిపినా కానీ దాదాపు 75 లక్షల మంది అవుతూ ఉంటారు ఈ 75 లక్షల మందికి కరోనా ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం మేల్కొని 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వెంటనే రద్దు చేయవలసింది డిమాండ్ చేస్తూ ఉంది కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అఖిల్ కరణ్ రోషన్ గణేష్ డానీ సాయి పార్టీ నాయకులు జొన్నదుల మహేష్ మల్లవరపు విజయ్ కుదరవల్లి శ్రీను ప్రసాద్ ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థి ఫెడరేషన్ 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ విద్యార్థుల యొక్క పరీక్షలను రద్దు చేయాలని చెప్పి మరి మన పక్క రాష్ట్రాలైనటువంటి రాష్ట్రాలను చూసైనా సరే ఈ పిల్లల యొక్క ఆరోగ్య దృష్ట్యా మరి ఈ పిల్లల ఆరోగ్యంతో చెలగాటం ఆడకుండా వారికి ఈ పరీక్షలను రద్దు చేసి కరోనా విపత్కర పరిస్థితుల్లో వాళ్ళని కాపాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ థర్డ్ వేవ్లో మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ చిన్నారులు పిల్లలు ఉన్నారో వారికే ఎక్కువ ప్రమాదం అని చెప్పేసి మరి సైంటిస్టులు కానివ్వండి డాక్టర్లు కానివ్వండి చెప్తాం జరుగుతూ ఉంది కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో కోవిడ్
వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎన్సీఆర్ఎన్ఎం పాఠశాలలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేద్ నసీమ సోమవారం పరిశీలించారు. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేద్ నసీమ పరిశీలించారు. సోమవారం తెనాలి ఎన్సీఆర్ఎన్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించిన చైర్పర్సన్ ఏర్పాట్లు నిర్వహణ తీరును ప్రశంసించారు. సోమవారం 250 మంది కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్నట్లు అధికారికంగా నిర్ధారించినట్లు ఆమె వివరించారు. ఏఎన్ఎంలు వైద్యాధికారులు పాల్గొన్నారు. ఎంజిపేటలో ఇవాళ కోవిషీల్డ్ 250 వ్యాక్సినేషన్స్ వచ్చాయండి. ఇక్కడ అందరూ సక్రమంగా బాగా చేస్తున్నారు. సాటిస్ఫైడ్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాధులు పెరిగిపోతున్నాయని, ప్రజలకు అవసరమైన రక్తదాన నిల్వలు పెరగాల్సిన అవసరం ఉందని డాక్టర్ శారద పేర్కొన్నారు. పురుషులతో సమానంగా మహిళలు రక్తదానం చేయాలని సూచించారు. సోమవారం తెనాలి సుల్తానాబాద్లోని కుమార్ పంప్స్ కర్మాగారంలో జరిగిన ప్రపంచ రక్తదాతల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా డాక్టర్ శారద మాట్లాడారు. 40 సంవత్సరాల వయసులో మహిళలు రక్తదానం చేయడం వలన గుండెపోటు నుంచి రక్షణ పొందవచ్చని ఆమె తెలియజేశారు. రక్తదాన ఆవశ్యకతను తెలియజేశారు. మరీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇందాక బ్లడ్ ఇవ్వాలి అనగానే మనం మగవాళ్ళని తరుగుతాము, మీరైతే బలవంతులు మీరు వెళ్ళి ఇవ్వండి అని, అది అపోహండి. మరి స్త్రీలకు కూడా మరీ ముఖ్యంగా ఈ మైల ఆగిపోయినా లేదు మెనోపాజ్ వచ్చినా లేదు ముట్లు ఎండిపోయిన స్త్రీ గనక 48-50 ఏళ్ళ వయసులో ఎవ్రీ ఇయర్ ఒక బాటిల్ ఒక పాయింట్ అంటాము ఆ బ్లడ్ గనక ఇస్తే వారి గుండె భద్రతకి దోహదం చేస్తుంది. సడన్ గా వచ్చే హార్ట్ అటాక్స్ ని ప్రివెంట్ చేయగలుగుతాము అనేది ఈ ప్రివెంటివ్ కార్డియాలజీలో మరి కార్డియాలజీ మిత్రులు మాకు నేర్పించిన విషయము. ఇది తప్పనిసరిగా ఈ రోజున మీ అందరితో కూడా నేను పంచుకోవాలని అనుకున్నాను. బ్లడ్ ఇచ్చేటప్పుడు ఒక బ్లడ్ గ్రూప్ చూసుకోవటమే కాకుండా టోటల్ బ్లడ్ కౌంట్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఆ కౌంట్ లో మరి రక్త కణాల్లో తేడా ఉంటే కనుక దాన్ని కూడా మీరు సరి చేసుకోవాలి. బ్లడ్ ఇచ్చేగానే మనకు నీరసం వస్తుంది అనేది ముమ్మాటికి అపోహ. మరి ఎవ్రీ మంత్ ఒక స్త్రీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అయిపోయినా సరే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు అని అంటే ఇదే తార్కాణం అండి. అందుకని మరి బ్యాలెన్స్డ్ డైట్ ఎలా తీసుకోవాలి, ఈ రోజు దాతగా మనం ఇవ్వగానే సరిపోదు, మనం బతుకున్నంత కాలం ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కరూ దానం చేయటం వలన సమాజం కూడా రక్షించబడుతుంది. రెడ్ క్రాస్ సొసైటీ ఈసీ మెంబర్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్యశాల సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. రక్తదానం దాతృత్వంతో చేయడం వలన ఎందరో ప్రాణాలు నిలబెట్టవచ్చని, ప్రతి మనిషి రక్తదానాన్ని విధిగా నిర్వహించడం వలన సమాజంలో మన బాధ్యత పెరుగుతుందన్నారు. ఏ విధంగా మనం ఉండాలి ఆరోగ్యంగా, మన ఆరోగ్యమే సమాజ ఆరోగ్యం. అది ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాము కరోనా వల్ల, అది లేకపోవటం వల్ల ప్రేమచంద్ర గారు చెప్పినట్టుగా ఎంతమంది అనాథలకు మిగిలిపోయారో, భర్త లేక భార్య, భార్య లేక భర్త, లేకపోతే పిల్లల తల్లిదండ్రులు లేక అనాథలకు మారిపోయారో చూస్తున్నాం సమాజంలో. ఎవరికి వారు ఈ విషయాన్ని గ్రహించి ఇంకా ముందు జాగ్రత్త కూడా ఇంకొక 5-6 సంవత్సరాల పాటు కూడా మనం జాగ్రత్తలు ఉంటేనే సమాజంలో మన సమాజం అనగా బాగుంటుందని కోరుకుంటున్నాం. కరోనా వల్ల ప్రజా నష్టం కాదు, ఆర్థికంగా ప్రజలు మనస్సు అన్ని అందరూ దెబ్బతిన్నారు, అన్ని రకాల గాయపడ్డారు. మరి ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలని భగవంతుని కోరుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకుని సమాజంలో మన బాధ్యతలు చక్కగా నిర్వహిస్తారని, గవర్నమెంట్ హాస్పిటల్ మన తెనాలి వారి సేవల్ని మా స్టాఫ్ ఎంతో మంది వినియోగించుకుంటున్నారు. రెడ్ క్రాస్ సొసైటీస్ పర్యవేక్షక బాధ్యురాలు ఎం భానుమతి మాట్లాడుతూ యువతి యువకులు ఓటు హక్కును ఎలా పొందుతారో రక్తదానం చేయడాన్ని ఒక విధిగా పాటించాలన్నారు. ఈ రోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మన కుమార్ పంపుల యాజమాన్యం, దీనిలో మన కృష్ణ కుమార్ గారు మా ఈసీ మెంబరు, మరి యాజమాన్యం సహకారంతో ఇక్కడ ఈ ప్రోగ్రాము చేయడం జరిగింది. డాక్టర్ శారద గారు, డాక్టర్ ప్రేమచంద్ గారు బ్లడ్ ఇవ్వటం వల్ల దాని ఆవశ్యకత ఏంటి అనే దాని గురించి విపులంగా వివరించారు. ప్రతి యువకుడు యువతి ఓటు హక్కు ఎలా పొందారో అలాగే రక్తదానం చేయటం అనేది కూడా వాళ్ళ యొక్క ఒక విధిగా పెట్టుకొని ప్రతి వ్యక్తి, ముఖ్యంగా ఉన్న ప్రతి వ్యక్తి రక్తదానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా డాక్టర్ ప్రేమ్చంద్, కుమార్ పంప్స్ కర్మాగారం సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జగనన్న స్వచ్ఛ సంకల్పం 2021 పారిశుద్ధ్యంపై అవగాహన, 100 రోజుల కార్యాచరణపై ప్రణాళికపై వెబెక్స్ సమావేశం సోమవారం తెనాలి కొత్తపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సర్పంచ్లను ఉద్దేశించి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామీణ పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారని, సచివాలయ వాలంటీర్ వ్యవస్థలతో పల్లెల ముంగిటికే పాలన అందుబాటులోకి తెచ్చారన్నారు. ప్రజాప్రతినిధులుగా సర్పంచ్ పదవి ఎదుగుదలకు తొలిమెట్టు అని అభిప్రాయపడుతూ ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువు కావాలని ఆకాంక్షించారు. పట్టణాలకు ధీటుగా గ్రామాలను ప్రణాళికతో తీర్చిదిద్దాలని సర్పంచ్లను కోరారు. పారిశుద్ధ్యం మరియు స్వచ్ఛ సంకల్ప్ తదితర కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ విజయలక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ జగనన్న స్వచ్ఛ సంకల్పం జూలై 8వ తేదీ నుండి మొదలు కాబోతున్నదని గ్రామాల్లో పరిశుభ్రత కోసం గత 40 రోజులుగా సన్నాహక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. దీనిలో భాగంగానే గ్రీన్ అంబాసిడర్లు హరిత రాయబారులు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించి ప్రత్యేకంగా నిర్మించుకున్న షెడ్ల వద్దకు చేర్చి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. వీటిలో నూతనంగా ఎంపిక కాబడిన సర్పంచులను భాగస్వామ్యం చేయనున్నట్లు తెలియజేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయతీరాజ్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు కార్యక్రమాలను తీర్చిదిద్దడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కరోనా విపత్కర పరిస్థితులను పేద పురోహితులు అధిగమించాలని, ప్రతి పేద బ్రాహ్మణ కుటుంబం సంతోషంగా ఉండాలని, ఆయురారోగ్యాలను పొందాలని హార్వెస్టిండియా ఆశాభావం వ్యక్తం చేస్తుందని హార్వెస్టిండియా వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ బిషప్ డాక్టర్ సురేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం తెనాలి సుల్తానాబాద్ శివాలయంలో హార్వెస్టిండియా ఆధ్వర్యంలో 2వ విడత సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా తమ సంస్థ భావిస్తోందని, పేదరికం కులం మతానికి వర్తించదని అభిప్రాయపడ్డారు. సుల్తానాబాద్ శివాలయంలో హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ యొక్క కోవిడ్ రిలీఫ్ క్యాంప్ చేయటం ఇది 2వసారి ఇక్కడ. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మరి యొక్క కరోనా సమయంలో చాలామంది, చాలా కుటుంబాలు కుల మత భేదం వర్గం అనేటువంటిది లేకుండా అందరు ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. పేద పురోహితులకి మరి మా వంతుగా మేము కూడా కాస్త కోస్త సహాయం చేయడం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉన్నది. మానవ సేవే మాధవ సేవ. డిసిఎంఎస్ చైర్పర్సన్ కత్తిర హెని క్రిస్టినా మాట్లాడుతూ పేద బ్రాహ్మణులను తమ సంస్థ ఆదుకోవడం గౌరవప్రదంగా భావిస్తున్నామన్నారు. పేదలకు సేవ చేసే అవకాశం తమకు కల్పించడం, నిత్యావసరాలను అందచేయడం వలన కోవిడ్ విపత్తు నుంచి కొంత ఊరట పొందగలరని క్రిస్టినా పేర్కొన్నారు. తెనాలిలో యొక్క సుల్తానాబాద్ శివాలయంలో ఉన్నటువంటి ఎవరైతే పూజారులుగా పనిచేస్తున్నారో వారే కాకుండా బ్రాహ్మణ్స్, పేద బ్రాహ్మణులు ఉంటున్నటువంటి కోవిడ్ సందర్భంగా లాక్డౌన్లో ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ ఇబ్బందుల్లో మరి ఒకరోజు వారు వచ్చి హార్వెస్ట్ ఇండియా సంస్థ, మా సంస్థని వారు కలుసుకోవటం, వారు మమ్మల్ని సహాయం చేయమని వారు అడిగినప్పుడు వెంటనే మేము స్పందించి వారికి సహాయం చేయడం ఈరోజు జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా బ్రాహ్మణులు సురేష్ కుమార్ దంపతులను వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వదించారు. కత్తెర డేవిడ్ యశ్వంత్, సుద్దపల్లి నాగరాజు, గిద్యోను ఈశ్వర్, బాలశౌరి, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ లాక్డౌన్ సందర్భంగా బ్రాహ్మణులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గమనించి సురేష్ కుమార్ గారు, హార్వెస్ట్ ఇండియా తరఫున సురేష్ కుమార్ గారు ఈ లాక్డౌన్ సందర్భంలో బ్రాహ్మణులకి నిత్యావసర సరుకులు ఇవ్వడం అనేది చాలా శుభదాయకంగా ఉన్నది. ప్రతి మనిషి జీవితంలో ఆఖరి ప్రయాణం అంత్యక్రియలని, తెనాలి పట్టణంలో ఉన్న బురిపాలెం, చిరడావూరు, పాండురంగపేటలోని మహాప్రస్థానంలో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు పట్టణ మున్సిపాలిటీ కృషి చేస్తుందని తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేద్ నసీమా తెలియజేశారు. సోమవారం తెనాలి పట్టణంలోని అపర కర్మశాలలో మౌలిక సదుపాయాలను చైర్పర్సన్ ఖాలేద్ నసీమా పరిశీలించారు. మహాప్రస్థానం పర్యవేక్షణ బాధ్యతలు చూసుకున్న బొమ్మదేవర వెంకటేశ్వరరావు బండి సాంబశివరావులతో కలిసి అక్కడ అవసరమైన ఏర్పాట్లను సమీక్షించారు. గురిపాలు రోడ్డులో హిందూ శ్మశాన వాటికలో బీసీ కాలనీ వరకు డ్రైనేజీ నిర్మాణం, గేటు ఏర్పాటు మెరక చేయడం చేయాలని పర్యవేక్షకులు కోరగా, చిరడావూరు అపరకర్మశాలలో అస్థికల నిర్మాణ భవనం, పూడ్చిపెట్టే పార్థివ దేహాల ప్రాంతం మెరక చేయడం, డ్రైనేజీ ఏర్పాటు సూచించారు. పాండురంగపేట మహాప్రస్థానంలో దక్షిణ గోడ నిర్మాణం, డ్రైనేజీ కాలువ ఏర్పాటు, బాత్రూంలు ఏర్పాటు, టాయిలెట్ల నిర్మాణ పనులు చేయాలని చైర్పర్సన్ ఖాలేద్ నసీమాకు మహాప్రస్థాన నిర్వాహకులు కోరారు. ఈ సందర్భంగా మహాప్రస్థానాల అభివృద్ధికి అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చైర్పర్సన్ ఖాలేద్ నసీమ మీడియాకు తెలియజేశారు. మున్సిపల్ శానిటరీ అధికారి బాజీ, డాక్టర్ వియాస్ ఖాన్, ముప్పవరపు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 4వ వార్డులోని మహాప్రస్థానాన్ని సందర్శించడం జరిగింది. అంత్యక్రియలు అనేది ప్రతి మనిషి జీవితంలో ఆఖరి ప్రయాణం. అంత్యక్రియల తర్వాత అన్ని సక్రమంగా చూసుకొని, అన్ని సక్రమంగా చేస్తున్న ఈ స్థలంలో, ఈ మహాప్రస్థానంలో అన్ని వసతులు ఉన్నాయని నేను గమనిస్తున్నాను. అయితే కొన్ని అవసరాలు ఉన్నాయి. ప్రహరీ గోడ కట్టడం, అపర కర్మశాలకి ఒక ప్రహరీ గోడ కట్టడం, మరియు 2 గేట్ల ఏర్పాటు చాలా ఆవశ్యకతగా ఉంది. ఇక్కడ లోపల 2 CC రోడ్లు, ఈ అవసరాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మహాప్రస్థాన పర్యవేక్షకులు బొమ్మదేవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టాక అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడం అభినందనీయమన్నారు. వెంకట సుబ్బయ్య, గంగాధర్రావు, నరసింహారావు, ఆర్ఎస్ శంకర్రావు 24, 26, 27 వార్డు కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఈరోజు మన తెనాలి చైర్పర్సన్ గారు ప్రథమ పౌర గారు మన మహాప్రస్థానానికి వచ్చి అంతా విజిట్ చేసి కావాల్సిన డిమాండ్లన్నీ వాళ్ళు పరిశీలించి వాళ్ళు పూర్తి చేస్తున్నారు. వాళ్ళు వచ్చినందుకు ఈ పూర్తి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెనాలి ప్రాంతంలో నిర్వహించిన గుట్కా ప్యాకెట్లను అమ్మకందారులపై దాడులను నిర్వహించి 97 లక్షల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్స్ను పోలీసులు గుర్తించడం జరిగిందని తెనాలి డీఎస్పీ స్రవంత్ రాయ్ తెలియజేశారు. హెచ్సీవీ న్యూస్ను యూట్యూబ్లో వీక్షించాలనుకునే ప్రేక్షకులు తెనాలి హెచ్సీవీ న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సీవీ న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. జగనన్న గోరుముద్ద పథకం వస్తువులను ఇంటికే అందచేయడం జరుగుతోంది. మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదా నజీమా. కౌలు రైతులు ఈ క్రాప్ నమోదు చేసుకోవాలి. తహసీల్దార్ రవిబాబు, వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలు. హెచ్సీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.